విశాఖ జిల్లా నర్సిపట్నం మున్సిపాలిటీలో అబిత్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తల్లి పిల్ల ఎక్స్‌ప్రెస్ వాహనాల శాసన సభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 500 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించారని తెలిపారు. అందులో నర్సిపట్నం ప్రాంతీయ హాస్పిటల్కి 5 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు, నాతవరం మండలంకు 1, వేములపాడికి 1, గోల్గొండ మండలానికి 1 కేటాయించారని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వాహనాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించారని వివరించారు. వైఎస్ఆర్ తల్లి బిడ్డ మరి ఎక్స్‌ప్రెస్ ను సుమారు 500 వెహికల్ మరి ప్రారంభించిన సంఘటన అందరూ కూడా చూసాం. అయితే దాని తాలూకు ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మరి ఎవరైతే నెలల నిండి మరి ఎవరైతే ఉన్నారో ఆ అక్క చెల్లెళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే ఆలోచనతో ఉన్నప్పుడు వారికి ఉచితంగా